హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయే వంటకం కోడిగుడ్డు పులుసు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక బౌల్లో ఒక 6 ఎగ్స్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి అందులో మనం వాటర్ ఒక 6 ఎగ్స్కి ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేయాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి గుడ్లు పగలు అన్నమాట. అందువల్ల సాల్ట్ వేసి మూత పెట్టాలి. తర్వాత వాటికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఉల్లిపాయలు, టమాటీలు, అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ జీలకర్ర వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సెట్ ఆన్ చేసి పేస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసేసి ఇప్పుడు ఎగ్స్ ఉడికయ్యేదో చూద్దాం. బాగా ఉడికిపోయండి ఎగ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ని దించేయాలి కిందకి. ఇప్పుడు అందులో హాట్ వాటర్ అంతా పంపేయాలండి. ఇప్పుడు కూలింగ్ వాటర్ అందులో వేయాలి. కూల్ వాటర్. ఇప్పుడు మనము వాటి మీద ఉన్న పక్కలు వలిసేసి చూడండి ఎంత బాగా వచ్చాయో. 6 ఎగ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయక ఎగ్స్ అందులో వేసేసి మనము బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్లుగా వేసుకోవాలి. అందులో ఒక చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. బాగా చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు అది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు టమాటా పేస్ట్ వేసుకుంటామండి, అది వేసుకోండి. వేసేసి అందులోని కారం, పసుపు, ఉప్పు, మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఇందాక మనం వేపేటప్పుడు వేసాం కదండి, ఇంకొంచెం అది సరిపోదు. ఇప్పుడు ధనియాల పౌడర్, తర్వాత మసాలా పౌడర్ వేసుకొని చింతపండు పులుపు కోసమండి. ఎగ్ పులుసు కదా, కొడుకుట్టు పులుసు కాబట్టి చింతపండు పిసికిసి అదంతా లాంచ్ చేస్తుంటుందా బయటకు తీసి. ఇప్పుడు ఆ పులుసు ఉంది కదండి, ఈ పేస్ట్లో వేసిన పేస్ట్లో వేసేయాలి. వేసాం కదండి, ఇప్పుడు అది సరిపోదు కాబట్టి కొద్దిగా వాటర్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత చారు బాగా మరిగిన తర్వాత ఈ ఎగ్స్ మనం ఇంటికి లేపాం కదండి, అవి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టి కరివేపాకు వేసుకొని ఇప్పుడు కొద్దిగా మనము చింతపండు పులుపు వేసాం కాబట్టి పులుపుకి కొద్దిగా బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత గరం మసాలా లాస్ట్లో వేసి కొత్తిమీర వేసి వేయాలండి. లాస్ట్లో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా చాలా వేడి రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా